పరిస్థితులు బాగుంటే బాక్సాఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా సెన్సేషనల్ కలెక్షన్లతో ఊచకోత కొయ్యాల్సిన సినిమా ఇప్పుడు ఉన్న పరిస్థితుల వలన ఎదురు దెబ్బ తిని మొదటికే మోసం వచ్చింది. హాలీవుడ్ ప్రఖ్యాత డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ డైరెక్షన్ లో వచ్చిన సినిమాలు అంటే ఆడియన్స్ లో ఓ రేంజ్ లో క్యూరియాసిటీ ఉంటుంది. ది డార్క్ నైట్ సిరీస్, ఇన్సెప్షన్, ఇంటర్స్టెల్లర్ లాంటి ఎపిక్ సినిమాలను డైరెక్ట్ చేసిన క్రిస్టోఫర్ నోలన్ డైరెక్షన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ టెనెట్ కోసం వరల్డ్ వైడ్ సినీ ఆడియన్స్ ఎంతో ఆశగా ఎదురు చూడగా సినిమాను జనాలు ఎలా అయినా చూస్తారు అన్న భావనతో నోలన్ ప్రస్తుత పరిస్థితులు సర్దుకున్న దేశాలలో రిలీజ్ చేయగా సినిమాకు పర్వాలేదనిపించే కలెక్షన్స్ దక్కినా కానీ అవి సినిమా సాధించిన బిజినెస్ ను మాత్రం అందుకోవడానికి సరిపోలేదు. వరల్డ్ వైడ్ గా సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే 500 మిలియన్ డాలర్స్ దాకా కలెక్షన్లను అందుకోవాల్సి ఉంటుంది. కానీ సినిమా ఇప్పటి వరకు కేవలం 307 మిలియన్ డాలర్స్ ను మాత్రమే అందుకుంది. అంటే ఇండియన్ కరెన్సీలో ఈ లెక్క 2250 కోట్ల దాకా ఉంటుంది. లాస్ట్ వీకెండ్ మొత్తం మీద ఈ సినిమా కేవలం 4 మిలియన్లలోపు కలెక్షన్లు మాత్రమే అందుకోవడంతో లాంగ్ రన్ లో మహా అయితే 350 మిలియన్ డాలర్స్ మార్క్ ను అందుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఆ లెక్క ప్రకారం సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ అయినట్లేనని కూడా తేల్చేస్తున్నారు. మంచి టైమ్ లో రిలీజ్ చేసి ఉంటే అవలీలగా 1 బిలియన్ మార్క్ రేంజ్ కలెక్షన్లను అందుకునేంత సత్తా ఉన్న ఈ సినిమా ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర పరిస్థితుల దృష్ట్యా ఫ్లాప్ అవ్వక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.